స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు తక్షణమే వేతన సవరణ చేయాలని లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ఇంటక్ జాతీయ కార్యదర్శి మంత్రి రాజశేఖర్ అన్నారు. కార్మిక సమస్యల పరిష్కారం కోరుతూ శుక్రవారం ప్లాంట్ బీసీ గేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్లాంట్స్ పూర్తి స్థాయి ఉత్పత్తి చేయాలని, ఉక్కు ఆసుపత్రిల సౌకర్యాలు మెరుగుపరచాలని, ఉత్పత్తికి తగ్గ ఇన్సెంటివ్ ఇవ్వాలని, దసరా బోనస్ 60,000 ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. కార్మిక సమస్యల పరిష్కారం కొరకు ఇంటక్క రాజీ లేని పోరాటాలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఐఎన్టీసీ మాత్రమే రిటైర్మెంట్ అయిన తర్వాత గిఫ్ట్లు కానివ్వండి, మరి సరైనటువంటి ఆర్థిక సదుపాయాలు కానీ చేయగలిగింది కూడా ఐఎన్టీసీ మాత్రమే. సో అటువంటి ఐఎన్టీసీ, మరి కొద్దిమంది కార్మికులు అందరూ ఐఎన్టీసీలో ఉన్నటువంటి ఐఎన్టీసీ ఉన్నారు, కొద్దిమంది కార్మికులు కమ్యూనిస్టులు నమ్మడం వల్ల ఈరోజు ఈ దుర్గత అనేది ఏర్పడింది. ఒక పక్క ప్రైవేటీకరణ భూతం, ఒక పక్క కార్మికుడికి ఆర్థికంగా ఎటువంటి లేని మరి ఇబ్బందులు, కాంట్రాక్ట్ కార్మికులు సరైనటువంటి జీతభత్యాలు లేక వారు కూడా మరి నెల రోజులు కూడా జీతాలు లేని పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఈ విధంగా తిరోగమన దిశలో ఉన్నటువంటి కర్మాగారంలో మరలా ఐఎన్టీసీ ముందుకొచ్చి ఎన్నికలు వస్తుంటాయి, ఎన్నికలు పోతుంటాయి, కానీ కార్మిక హక్కులు ముఖ్యం, కార్మిక తాలూకు సమస్యల్ని పరిష్కరించాలని జయంతోనే అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో 2 సార్లు మంత్రులను కూడా, ఒకసారి రామచంద్ర సింగ్ ఉంటే ఆయన కలవడం జరిగింది, అలా కొత్తగా ఎవరైతే జ్యోతిరాజ్ సింగ్ ఉంటే ఆయన దగ్గర కూడా ఆఖరికి ఐఐటీసీ కూటమిలను కూడా మనమే పట్టుకెళ్లి వారితో కూడా మా అందరితో మాట్లాడించి ఎంపీ గారు ఎంఎల్ఏ సత్యనారాయణ గారిని మరి సహకారం తీసుకొని మరి అందరిని కూడా మనం కోఆర్డినేట్ చేసి మన ప్రయత్నం చేయడం జరుగుతుంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గోల్కొండ మండల పరిధిలో గాదంపాలెం పంచాయతీలో జిల్లా మలేరియా అధికారి ఆదేశాల మేరకు జాతీయ కీటక జనిత వ్యాధి నియంత్రణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డెంగ్యూ, చికెన్ గునియా, ఫైలేరియా, జపనీస్ ఎంసీ పైలట్ పిల్లలకు వచ్చే వ్యాధిని ఎలా నియంత్రించాలి అనే అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. వ్యాధుల పట్ల అవగాహన ఉండాలని కోరారు. పొరవీధుల్లో తిరిగి గ్రామస్తులకు నీట నిల్వలు ఉంచరాదని పలు సూచనలు ఇచ్చారు. ఇక్కడ గుల్గొండ పిహెచ్సి గాదంపాలెం పంచాయతీ గాదంపాలెం విలేజ్లోని మేము ఇక్కడ హెల్త్ అవేర్నెస్ ఒక మెడికల్ క్యాంప్గా ఏర్పాటు చేస్తున్నాము. దేని మీద అంటే ఇక్కడ దోమలు బాగా పెరుగుతున్నాయన్న ఉద్దేశంతో సీజనల్ డిసీజెస్ మీద హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి, ప్లస్ ఇక్కడ మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేసి ఇక్కడ వాళ్ళందరికీ ఎర్లీగా ఇంటర్వెన్షన్స్ ఇద్దామని చెప్పి మేము మా యొక్క ప్రయత్నం. ఇక్కడ మా స్టాఫ్ అందరం ఉన్నాము, మేము అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వచ్చాము. పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం కనపర్తి గ్రామంలో తెలుగుదేశం జెండా ఊపినందుకే నాన్ బెయిల్ సెక్షన్లు పెట్టడం దుర్మార్గమైన చర్య అని, అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం వారు చెప్పే విధంగా పోలీసులు వ్యవహరించడం దారుణమైన చర్య అని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నాదెండ్ల ఎస్ఐ కొత్తగా వచ్చాడు, 1000 కోట్ల సెక్షన్లు వేశారు, జెండా ఊపినందుకు కూడా తీసుకొచ్చి హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళను కూడా అరెస్టు చేసి ఆరోగ్య పరిస్థితులు కూడా చూడకుండా నాదెండ్ల ఎస్ఐ భాస్కర్ పరిధి దాటి 1000 కోట్ల సెక్షన్లు వేసి స్థానికంగా అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం మరి ఏ హామీ ఇచ్చి పోస్టింగ్ వేయించుకున్నాడో కానీ వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక విధంగా 1000 కోట్ల సెక్షన్లు వేయటం, వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో ప్రవర్తిస్తూ ఉన్నాడు ఈనాడు. అందుకనే కావూరు, కొనకంచివారి పాలెం, కనపర్రు ఐదుగురు కూడా 1000 కోట్ల సెక్షన్ 307 వేశారు. తప్పకుండా పోలీసు మీద కూడా 307 1000 కోట్ల సెక్షన్లు వేశారు కాబట్టి వాళ్ళ మీద కూడా కేసులు వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము, వేస్తాం. ఆ విధంగా వాళ్ళని గత వారం రోజుల నుంచి జైల్లో పెట్టారు. జెండా ఊపితేనే 1000 కోట్ల సెక్షన్లు వేసి పోలీసు ఉన్నటువంటి గౌరవాన్ని మంటగలుపుతూ ఉన్నారు, పోలీసుల మీద ఉన్నటువంటి గౌరవాన్ని మంటగలుపుతూ ఉన్నారు. వీళ్ళ కారు బాధ కొట్టారు, వీళ్ళ డబ్బులు పోయినాయి, వీళ్ళ సెల్ ఫోన్లు ఉన్నాయి, ఇంతవరకు కౌంటర్ కేసు ఇస్తే రిజిస్టర్ చేయాలి. నేను అదే ప్రశ్నిస్తూ ఉన్నాను నాదెండ్ల ఎస్ఐ భాస్కర్ కానీ సిఐ అచ్చయ్య గారు కానీ కౌంటర్ కేసు కూడా పెట్టలేకపోవడానికి కారణం ఏంటి? మీ పోస్టింగుల కోసం ఎందుకు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు? మీ పోస్టింగుల కోసం అక్రమంగా ఎందుకు కేసులు బనాయిస్తున్నారు?
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏలూరు శనివారపుపేటలోని ప్రభుత్వ బాలుర గృహంలో విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు బ్లడ్ గ్రూప్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి అరుణ్ బాబు హాజరయ్యి రిబ్బన్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని రెడ్ క్రాస్ చైర్మన్ కృష్ణారెడ్డికి సూచించారు. జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బివి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సహకారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెడ్ క్రాస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ బాలుర గృహాల్లోని విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యదర్శి బి బెన్ని, ఏలూరు తహసీల్దార్ బి సోమశేఖరరావు, డాక్టర్ ఆర్ఎస్ ఆర్కే వరప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కలిసి మన ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ ఆర్ఫన్ హౌసెస్ ఆర్ఫన్ చిల్డ్రన్ అందరికీ ఈ ఐ స్క్రీనింగ్ చేసి ఈ ఐ స్క్రీనింగ్ లో ఎవరికైనా ఏదైనా డిఫెక్ట్ ఉన్నా, సర్జరీ అవసరమైనా, స్పెక్టికల్స్ అవసరమైనా పిల్లలందరికీ మన స్టేట్ అందరికీ సర్వ్ చేయడానికి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు మన ఏలూరు డిస్టిక్ జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు గారు చేతుల మీదుగా ఇనాగరేషన్ జరిగింది. ఇప్పుడు ఫస్ట్ ఈ జువలెన్ స్కూల్లో స్టార్ట్ చేయడం జరిగింది. చేసి ఇది ఉన్న ఆర్ఫన్ స్కూల్స్ అన్నీ ఈ ఏలూరు డిస్టిక్ వెస్ట్ గోదావరి డిస్టిక్ మొత్తం కవర్ చేసి దీన్ని స్టేట్ వైడ్గా చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటాం. ఇది చాలా మంచి అవకాశం, పిల్లలందరికీ చాలా ఉపయోగకరమైంది ఐ స్క్రీనింగ్ అనేది, కాబట్టి అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే శంకర నేత్రాలయ వారి ఆధ్వర్యంలో ఈ ఐ డొనేషన్ ఐ ప్రిజర్వేషన్ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది పెద్ద ఎత్తున. దానికి కూడా అందరూ అవగాహన సదస్సులో పాల్గొని మాకు సహకరించవలసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో భారతదేశం అభివృద్దిలో దూసుకుపోతుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శరణాల మాలతీరాణి తెలిపారు. వేమడోలులో ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. నాయకులు ప్రవీణ్ కుమార్ పటేల్ ఆధ్వర్యంలో ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ కార్డులను పోస్టు చేశారు. ఈ కార్యక్రమంలో మాలతీరాణి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మోడీ సారథ్యంలో దేశం రోజు రోజుకి అభివృద్ది చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శోభారాణి, శ్రీనివాస శాస్త్రి, శంకర్ రెడ్డి, సుశీలారాణి, వీర రాఘవ, బేబీ జాన్, విజయ్, జనసేన నాయకులు రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభకామనలు. అదే సేవా సప్తాహ రంగంలో మన భారతీయ జనతా పార్టీ ఇచ్చింది జాతీయ అధ్యక్షులు జెపీ నడ్డా గారి పిలుపు మీద ఈరోజు పోస్ట్ ఆఫీసులో పోస్ట్ కార్డు ఇస్తూ జరిగింది. రేపు ప్రభుత్వ హాస్పిటల్లో వెళ్ళి సేవా సప్తాహం చేస్తాం. ఎలాగ మనం 17వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు కంటిన్యూ ఇదో ఒక సేవా సప్తాహ కార్యక్రమం చేయమని మా పార్టీ పిలుపు ఇచ్చింది. అది కంటిన్యూ చేస్తాం. అందరూ కార్యకర్త చాలా ఉత్సాహంగా ఉన్నారు. మోదీ గారికి మన భారతీయ జనతా పార్టీ భీముల తరపు నుంచి విశేష చెప్పడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం 17 సెప్టెంబర్ అంటే రేపటి నుంచి జాతీయ స్థాయిలో అనేక సేవా కార్యక్రమాలకి, అలాగే పార్టీకి సంబంధించి కూడా అనేక కార్యక్రమాలకి కేంద్ర పార్టీ శ్రీకారం చుట్టడం జరిగింది. సేవా కార్యక్రమాలు ప్రతి చోట కూడా, అంటే రేపు 17వ తారీఖున దేశవ్యాప్తంగా కొన్ని 1,00,000 లీటర్లు బ్లడ్ కలెక్ట్ చేసే విధంగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. మన నియోజకవర్గంలో నారాయణపురం ఉంగుటూరు మండలంలో నియోజకవర్గ స్థాయిలో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ రేపు కండక్ట్ చేస్తున్నాం. అలాగే భీమడోలులో కూడా ఒక సేవా కార్యక్రమాన్ని రేపు శ్రీకారం చుడుతున్నాము. అలాగే 20వ తారీఖున క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా ఉంగుటూరు మండలంలో మరి మణిపాల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా, ఈ పల్లెటూళ్ళల్లో క్యాన్సర్ బారిన పడి చాలామంది చనిపోతున్నారు, వారికి అవేర్నెస్ ప్రోగ్రామ్తో పాటు స్క్రీనింగ్ సెంటర్ కూడా 20వ తారీఖున ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయటం కోసం మరి ఉంగుటూరు నియోజకవర్గం స్థాయిలో అనేక పోస్ట్ కార్డులు తీసుకొని
ఆయనకి పోస్ట్ చేయడం జరిగింది. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అర్హత ఉన్న మైనార్టీ విద్యార్థులు జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని వినియోగించుకోవాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఎన్ఎస్ కృపావరం సూచించారు. ఏలూరులో కృపావరం మీడియాతో మాట్లాడుతూ ఎంబీబీఎస్, పీజీ, పీహెచ్డీ లాంటి ఉన్నత చదువులు విదేశాలలో చదవదలిచిన వారు ఈ నెల 30వ తేదీలోగా దీనికి కేటాయించిన పోస్టర్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రపంచంలోని యూనివర్సిటీలలో 200 ర్యాంకు లోపల ఉన్న యూనివర్సిటీలలో సీటు సాధిస్తే రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల వరకు మంజూరు చేస్తుందన్నారు. 100 లోపల ర్యాంకింగ్ లో ఉన్న యూనివర్సిటీలో సీటు సాధిస్తే కోర్సుకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వం భరిస్తుందని వివరించారు. మన రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ విద్యార్థులకు వైఎస్ఆర్ జగనన్న విదేశీ విద్యా పథకం ఒకటి అమలు చేస్తూ ఉన్నారు. మైనార్టీ విద్యార్థులు ఎవరైనా ఎంబీబీఎస్ చదవాలన్నా, పీహెచ్డీ లేకపోతే పీజీ కోర్సులు ఇతర దేశాల్లో చేయడానికి ఈ పథకం ద్వారా అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ విద్యార్థులకు ప్రపంచంలోని టాప్ 200 యూనివర్సిటీలో సీటు వస్తే వారికి 50 లక్షల రూపాయల వరకు గ్రాంట్ మంజూరు చేయడం జరుగుతుంది. అలాగే 100 యూనివర్సిటీల్లో, టాప్ 100 యూనివర్సిటీల్లో గనక సీటు సంపాదించుకుంటే వారికి అయ్యే మొత్తం ఖర్చు, ఫీజు ఎంత ఉన్నా అంత ఖర్చు భరించడానికి ఈ పథకాన్ని రూపొందించారు. మైనార్టీ విద్యార్థులందరూ, ఈ 2 జిల్లాల్లోని మైనార్టీ విద్యార్థులందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇది jnmabhoomi.ap.gov.in అనే పోర్టల్లో దీన్ని నమోదు చేసుకోవాలి. ఈ పోర్టల్ ఇప్పుడు ఓపెన్ అయి ఉన్నది. ఇది ఈ నెల ఆఖరి వరకు, అంటే 30 సెప్టెంబర్ వరకు ఈ పోర్టల్ ఆన్లైన్ ఓపెన్ చేసి ఉంటుంది. చివరి తేదీ 30 సెప్టెంబర్ కనుక ఈ పథకంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకుని ఉన్నత విద్యను అభ్యసించాలని మైనార్టీ సోదరులకు, ముఖ్యంగా మైనార్టీ విద్యార్థులకు తెలియజేయటమైంది. కొల్లేరు ముఖద్వారంగా పిలిచే గుండుగోలను వంతెన శిథిలావస్థకు చేరి ఇటీవల వంతెన ఒక పక్క భాగం కూలిపోవడంతో స్థానికులు వంతెనపై ప్రయాణించడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏలూరు కాలువపై గల గుండుగోలను వంతెన కుప్పకూలిన నేపథ్యంలో సుమారు 18,000 జనాభా గల గుండుగోలను గ్రామంతో పాటు పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనితో ప్రజా సమస్య తాత్కాలిక పరిష్కారానికి కుప్పకూలిన వంతెన ప్రాంతంలో పాదచారులు నడిచేందుకు వీలుగా మినీ బెయిలీ వంతెన ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు తెలిపారు. వాహనాలు రాకపోకలు చేసేందుకు గాను 45 రోజుల వ్యవధిలో నూతన కాలనీకి సమీపంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు హామీ ఇచ్చారు. ఇక వంతెన నిర్మాణం విషయమే ఇప్పటికే హామీ ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి 9.17 కోట్ల రూపాయలతో వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు, ప్రతిపాదనలు క్లియరెన్స్ అయినట్లు, రానున్న వేసవిలోపు నూతన వంతెన నిర్మాణం చేపట్టనున్నామని ఎమ్మెల్యే వాసుబాబు తెలిపారు. రోజునే గుంతిని కూడా కొలాప్స్ చేయడం జరిగింది. అంటే ముందని దృష్టిలో పెట్టి తీసుకెళ్ళాం. ఆల్రెడీ శాంక్షన్ దశలో ఉంది అని ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. ఆయన కూడా తప్పకుండా పునర్నిర్మాణం చేస్తారని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా 9 కోట్ల రూపాయల నిధులు ఆల్రెడీ శాంక్షన్ ఇవ్వాలి, శాంక్షన్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. త్వరలో దాన్ని కూడా ఆ వంతెన నిర్మాణం కూడా చేపట్టి పునర్నిర్మించుకోవడం జరుగుతూ ఉంది. ఇలాగా బెయిలీ బ్రిడ్జ్ కానీ అయితే వేరే మార్గాలు కూడా ఇందాక ఎండీ గారు కూడా వచ్చారు అన్వేషించి త్వరితగతన, ఎందుకంటే స్కూల్ కాలేజ్ అంతా, స్కూల్ కానీ కాలేజీ కానీ అంతా రోడ్డు గడ్డుపక్క వైపు ఉంది, ఊరంతా రోడ్డుకి ఇటువైపు అక్కడ బ్రిడ్జ్కి ఇటువైపు అక్కడ ఉంది. కాబట్టి సుమారు 1,000 మంది రోజు ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి బ్రిడ్జి మీద వెళ్తుంటే ప్రమాదమైన ఇబ్బందులు కూడా, ప్రమాదం కూడా జరిగే ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వెంటనే పునర్నిర్మాణం అయ్యేలోపు 1 సంవత్సరం కాలం పడుతుంది. కాబట్టి 1 సంవత్సరం కాలంలో ఇబ్బంది పడకుండా కాలాలు కట్టేసి బ్రిడ్జ్ నిర్మాణం స్టార్ట్ చేయాలంటే 8 నెలల పాటు కాలాలు కడతాయి, 8 నెలల పాటు టైం పడుతుంది. మనకి తప్పకుండా ఈరోజు బెయిలీ బ్రిడ్జి కానీ లేకపోతే వేరే మార్గాలు కూడా ఆల్రెడీ అన్వేషించి 1 వీక్ 10 డేస్లోనే ఆ ఏర్పాట్లు కూడా చేయడానికి ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవడం జరుగుతూ ఉంది. అధికారులు కూడా వచ్చి పర్యవేక్షించి అన్ని కూడా ప్రాజెక్టును టేకప్ చేయడానికి కూడా రెడీ అవ్వడం జరిగింది. ఈ వంతి నిర్మాణం కూడా త్వరలో పరిష్కారం చేసుకుంటే గుండుగోళకు సంబంధించినటువంటి చాలా వరకు ఇబ్బందుల్ని మనం కంప్లీట్ చేసిన వాళ్ళు అవుతాం. ఈ యొక్క 1.5 సంవత్సరాల కాలంలోనే ఆ బ్రిడ్జ్ నిర్మాణం కూడా కంప్లీట్ చేసుకుని ఆ శాశ్వత పరిష్కారాన్ని కూడా ముందుకు తీసుకురావని చెప్పి తెలియజేసుకుంటూ,
జంగారెడ్డిగూడెం నాలుగో వార్డును మోడల్ వార్డుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి చిన్న తెలిపారు. నాలుగో వార్డులోని ఇందిరానగర్ కాలనీ, కొత్తపేట ప్రాంతాలలో రోడ్ల సమస్యలను పరిష్కరించాలని వైకాపా నాయకులు చిప్పాడ వెంకన్నతో కలిసి మహిళలు శుక్రవారం చైర్పర్సన్ కు వినతి పత్రం సమర్పించారు. తక్షణమే ఈ సమస్యను ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైకాపా వార్డు కమిటీ అధ్యక్షులు ఉండ్రాజు వరపు శ్యామలా కుమారి, తాడి బేబీ విజయలక్ష్మి, రొంబ పద్మ, వంగపండు శేషకుమారి, చిప్పాడ నాగకుమారి, సువ్వాడ రమాదేవి, షేక్ జై మునిషా తదితరులు పాల్గొన్నారు. వచ్చిన పెద్దలందరికి నమస్కారం. నాలుగో వార్డు రోడ్డు సమస్యల మీద వచ్చారు. రోడ్డు సమస్య వచ్చారు, త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తానని. అందరికీ నమస్కారం. మరి ఈరోజు నాలుగో వార్డు ఇంద్రనగర్ కాలనీ నుంచి మరి అక్కడ ఉన్నటువంటి అడ్డు రోడ్లు కూడా అన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయని చెప్పి చైర్మన్ గారి దృష్టికి మన అక్కడ మహిళలందరూ కూడా కావడం జరిగింది. మరి చైర్మన్ గారి దృష్టికి తీసుకువెళ్ళాం. అడ్డు రోడ్లు అన్నీ కూడా బాగాలేదు. మరి గత ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్లో ఇచ్చినటువంటి మాటని మరి గుర్తు చేస్తూ ఈరోజు నా ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసిన అవసరం ఉందని తెలియజేశాం. మరి చైర్మన్ గారి వెంటనే స్పందించి మరి అన్ని సమస్యలు కూడా మేము పరిష్కరిస్తాం. స్వయంగా వచ్చి పరిస్థితి చూసి అడ్డు రోడ్లు, గ్రావెల్ రోడ్లు ప్రజెంట్ నడవడానికి గ్రావెల్ రోడ్లు వేయడానికి మరి సుముఖంగా మనం ఉన్నారు. అదేవిధంగా ఈ సమస్యని ఎంపీ గారి దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి సీసీ రోడ్లు వేసి ప్రాంతాన్ని అందంగా తయారు చేస్తాకి చెప్పి ఇవాళ మనకి హామీ ఇవ్వడం జరిగింది. భీమడోలి మండలం గుండుగోలను 120 ఏళ్ల చరిత్ర కలిగిన బ్రిటిష్ కాలం నాటి వంతెన శిథిలమై నేడు ఒక భాగం కూలిపోయిన కారణంగా స్థానికులు ఇబ్బందులు పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శరణాల మాలతీరాణి విమర్శించారు. శుక్రవారం బీజేపీ శ్రేణులు గుండుగోలను గ్రామంలో పర్యటించి పడిపోయిన వంతెన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాలతీరాణి స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు శోభారాణి, భీమడోలి మండల అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ పటేల్, జిల్లా దళిత మోర్చా అధ్యక్షులు మత్తి శ్రీనివాస శాస్త్రి, శంకర్ రెడ్డి, మహిళా నేతలు సుశీలా రాణి, షేక్ బీబీ జాన్, విజయ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున సుమారుగా 122 సంవత్సరాల చరిత్ర గల గుండుగల్ను మరి గ్రామానికి మెయిన్ హైవేకి మధ్య అనుసంధానంగా ఉన్న ఈ వంతెన దగ్గరికి రావడం జరిగింది. గత 4 రోజుల క్రితం ఈ వంతెన పూర్తిగా అసలు ఒక సైకిల్ కానీ వెహికల్స్ కానీ వెళ్ళటానికి లేకుండా ప్రమాదభరితంగా ఉన్నటువంటి ఈ వంతెన పూర్తిగా కూలిపోవడం జరిగింది. ఇంచుమించుగా 40 సంవత్సరాల నుంచి కూడా ఈ బ్రిడ్జికి మెయింటెనెన్స్ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కనీసం మరమ్మతులకు కూడా నోచుకొని పరిస్థితి. అలాగే ఇక్కడ గుండుగోలను ఈ వంతెన మీద నుంచి ప్రత్యేకంగా చెప్పాలంటే 25 గ్రామాలు అనుసంధానించబడి ఉన్నాయి. మరి చాలా ప్రఖ్యాతిగాంచిన కొల్లేటి దేవత పెద్దింట్లమ్మ తల్లి కూడా, అది కూడా చాలా ప్రశస్తమైన పుణ్యక్షేత్రం కూడా ఉండటం జరిగింది. మరి జగత్ విఖ్యాతి గాయించినటువంటి పర్యావరణ పరిస్థితులన్నీ కూడా దృష్టి పెట్టినటువంటి ఈ కొల్లేటి సరస్సు ఈ ఏరియా నుంచి ఈ వంతెన మీద నుంచే మనం వెళ్లాల్సిన పరిస్థితి. ఇన్ని ఉన్నప్పటికీ కూడా వ్యాపార పరంగా కానీ వృత్తుల పరంగా కానీ జాలర్లు కానీ మరి చేతి వృత్తులాలు కానీ వ్యాపారస్తులు కానీ విద్యార్థులు కానీ అనేక మంది ఈ వంతెన మీద నుంచే వెళ్ళాలి. మరి గత పాలకులు కానీ ఇప్పుడు పాలకులు కానీ ఎన్నికల సమయంలో వాగ్దానాలకు మాత్రమే పరిమితమైపోయారు. దీంట్లో ఎటువంటి సందేహము లేదు. కనీసం ఈ బ్రిడ్జిది మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారు 2 సార్లు అసెంబ్లీలో ప్రస్తావించినప్పటికీ కూడా మరి ఇంత నిర్లక్ష్య ధోరణి మరి సీఎం గారు వహించడం పట్ల ఖచ్చితంగా ఇక్కడ ఒక వివరణ అయితే ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మేము గమనించినప్పుడు ఒక వరుసలో వెళ్ళటానికి ఒక వరుస, రావడానికి ఒక వరుస, కనీసం పాదాచారులు సైతం చాలా అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించాలి. తొందరగా, చాలా తొందరగా ఈ మరమ్మతులు పూర్తి చేసి మరి ప్రత్యేకమైన కొత్త బ్రిడ్జికి కూడా అనుమతులు తీసుకొని దీన్ని ప్రజలకు అనుగుణంగా నడకకి మరి ఈ అనుసంధానానికి ఏర్పాటు చేయాలనేది భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. టీడీపీ ఎమ్మెల్యే వీరాంజనయ్య బాలస్వామిని అసభ్య పదజాలంతో దూషించిన రాష్ట్ర మంత్రి మేరుగు నాగార్జునపై చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఆంజనేయులు డిమాండ్ చేశారు. భీమడోలులోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు యాళ్ల సుజీవరావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దాసరి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యే వీరాంజనయ్య బాలస్వామిని దూషించిన మంత్రి మేరుగు నాగార్జునను తక్షణమే పదవి నుంచి సస్పెండ్ చేయడంతో పాటుగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు పైడిమాల యుగంధర్, గంట యువరాజు, రాజకపూర్ తదితరులు పాల్గొన్నారు. నిన్న అసెంబ్లీలో
ప్రధాన ప్రతిపక్షం ఎమ్మెల్యే అయినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొండేపి ఎమ్మెల్యే అయినటువంటి బాల వీరాంజనేయ స్వామి గారిని మరి ఎంతో చదువుకుని చట్టాల మీద అవగాహన కలిగి ఎస్సీ ఎస్టీ కమిషన్ చేసి ఇవాళ సాంఘిక సంక్షేమ శాఖ బాధ్యత వహిస్తున్నటువంటి మేరుగు నాగార్జున అనేటటువంటి ఒక దళిత మేధావి మరి ఈ వైసీపీ సంస్కృతిలో మేధావులైనా తిడితేనే జగన్ గారి యొక్క మనసును హత్తుకుంటారని ఆలోచన కలిగిందేమో తెలియదు కానీ మాకు నిన్న ఆయన మాట్లాడిన మాటలు ప్రతి దళితుని యొక్క హృదయాన్ని అగ్ని జ్వాలలా రగిలించినాయి ఎందుకంటే ఆయన నేమంటారు నువ్వు నిజంగా దళితుడికే పుడితే నువ్వు తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టి చంద్రబాబు నాయుడు గారిని విడిచిపెట్టి బయటికి రా అంటున్నాడు మరి నాగార్జున గారు మీరు దళితుడేనా ఇప్పుడు వైసీపీ పార్టీ ఏమన్నా దళితుల పార్టీయా లేకపోతే అంబేద్కర్ స్థాపించిన పార్టీయా నీకు సిగ్గులేదా నీకు సాక్షి అసెంబ్లీ సాక్షిగా ఒకటికి 10 సార్లు మరి బాల వీరాంజనేయ స్వామి గారు మాట్లాడుతుంటే ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే మళ్ళా అంబేద్కర్ జన్మించాలని చెప్పేసి ఒకటికి 2 సార్లు ఆయన ఉద్ఘటించినందుకు అక్కడ ఉన్నటువంటి స్పీకర్ ఏం మాట్లాడాడయ్యా నీ చెవులో ఏమన్నా శేషం పోసుకున్నావా నువ్వు 100 సార్లు వేసినా అంబేద్కర్ ఒకేసారి పుడతాళ్లే అని అవహేళన చేసి మాట్లాడిన స్పీకర్ మీద నువ్వు మాట్లాడకుండా మరి ఈ వైసీపీ పార్టీ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు సుమారు 27 మంది దళిత యువకులు యువతులు దళిత మేధావులు డాక్టర్లు న్యాయవాదులు మ్యాజిస్ట్రేట్లు కూడా మానసికంగా ఆర్థికంగా సామాజికంగా క్షోభకు గురి చేస్తున్నటువంటి వైసీపీ పరిపాలనలో నువ్వు ఉంటూ ఇకనైనా నువ్వు ప్రవర్తన మానుకుంటే కొంతకాలం నువ్వు సమాజంలో మనగలుగుతావు లేదనుకుంటే నిన్నటితోనే నీకు సమాధి అయిపోయాయని చెప్పి ఈ పత్రికా విలేకరుల సమావేశం పూర్తిగా మేము తెలియజేస్తాం. ఏలూరు నగరంలో పారిశుద్ధ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ షేక్ షాహిద్ తెలిపారు. ఏలూరు నగరంలో శుక్రవారం ఉదయం కమిషనర్ పర్యటించారు. నగరంలోని పలు ప్రాంతాలలో పారిశుద్ధ్యాన్ని పరిశీలించడంతో పాటుగా సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో పలు సూచనలు చేశారు. కమిషనర్ వెంట నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. అడ్వర్స్ కండిషన్ వాడతాం సార్. ఇదంతా ఎప్పుడన్నా మాకు అక్కడ నుంచి సప్లై ఏమైనా ఆగిపోతే దెందులూరులో ఆ ఇరిగేషన్ వాళ్ళు ఏమైనా క్లోజ్ చేస్తారు సార్. అది ఏంటన్నది బైపాస్ మోడ్ అంటే బైపాస్ మీరు ఎప్పుడైనా వాడే అవకాశం ఉంటుంది. అవును చాలా డెత్ జరుగుతుంది. ఆ వాటర్ అంతా కూడా పొల్యూటెడ్ అయిపోయి ఉంటుంది. గ్రామాల అభివృద్ధికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం టెక్కినవారిగూడెం గ్రామంలో 850,000 రూపాయల వ్యయంతో సీసీ డ్రైన్ నిర్మాణానికి శుక్రవారం ఎంపీపీ కొదమ జ్యోతితో కలిసి జడ్పీటీసీ బాబ్జీ శంకుస్థాపనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రామాల అభివృద్ధికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. దీనిలో భాగంగానే అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటుగా అభివృద్ధి పనులు కూడా చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గురజాల ధర్మావతి పార్థసారథి ఎంపీటీసీ తానిగడప నిర్మల కుమారి రామకృష్ణ వైకాపా మండలాధ్యక్షులు వామిశెట్టి హరిబాబు నాయకులు మల్నీడి బాబీతో పాటుగా పలువురు అధికారులు సిబ్బంది వైకాపా శ్రేణులు పాల్గొన్నారు.
సిసి ట్రైన్ నిర్మాణం కొరకు శంకుస్థాపన కార్యక్రమం చేసినటువంటి మన డిప్యూటీసీ శ్రీ పోలనాటి బాబుజీ గారు, అలాగే ఎంపీపీ గారికి, మరి మిగత మన స్థానిక ఎంపీటీసీ గారికి, మరి ఎంపీటీసీ పరిధిలో సఫలందరికీ కూడా, అలాగే మండల అధ్యక్షుడు వాంగడర్బాబు గారు కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. మరి డిప్యూటీసీ గారి నిధుల నుంచి ఫస్ట్ మనకి మన గ్రామాలకు ఏదైతే ఫస్ట్ 50 లక్షలకి డిప్యూటీ నిధుల నుంచి మరి ఎంపీ గారు అలాగే మరి ఎమ్మెల్యే గారు ఆదేశాలతో మనకు 3 లక్షలు డిప్యూటీసీ గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 3 లక్షలతో పాటు మరి ఎంపీపీ గారి నిధుల నుంచి ఎంపీటీసీ గారు 2.5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆ 5.5 లక్షలతో స్టార్ట్ చేద్దామని పని అనుకున్నప్పుడు ఇది మరి కొంత ఇల్లు ఆగిపోద్దని చెప్పేసి డిప్యూటీసీ గారిని సర్పంచ్ శారద గారు అలాగే నేను కూడా మరి బాబ్జీ గారిని ప్రత్యేకంగా అడగడం జరిగింది. మళ్ళీ ఆయనకి ఇంకో 50 లక్షలు వస్తే 22 గ్రామాలు 20 పంచాయతీల్లో 10 పంచాయతీలు ఒక 50 లక్షలు ఇటేట్ చేసి ఒక 10 పంచాయతీలని మళ్ళీ వాటిని ఎండాప్ చేసే ఉద్దేశంలో ఆయన ఉండగా మళ్ళీ ఒక 3 లక్షలను నేను ప్రత్యేకంగా ఆయన అడగడంతో మీరు పని స్టార్ట్ చేస్తానంటే ఆ 3 లక్షలు కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఆ 3 లక్షలతో వేసుకుని 8.5 లక్షలతో 120 మీటర్లు మరి సీసీ ట్రైన్ మరి గ్రామం నడిబొడ్డులో మరి సీసీ ట్రైన్ నిర్మించడం అనేది ఇది ఇప్పుడు కాదు, 40 సంవత్సరాల నుంచి ఎవరో కూడా మరి దాన్ని పట్టించుకున్న నాదులు లేరు. ఈ రోజున మరి మన పంచాయతీ గెలిచిన తర్వాత మన అధికార గవర్నమెంట్ ఉన్న తర్వాత మరి ట్రైన్ని నిర్మించడం జరుగుతుంది. కావున ప్రత్యేకమైనటువంటి డిప్యూటీసీ గారికి 6 లక్షలు మాకు మా చిన్న గ్రామానికి ఆయన ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇంకా ఒక 50 మీటర్లు మిగిలిపోద్ది కనుక ఆయన మనకి ఇప్పుడు హామీ ఇచ్చారు. ఇవి బులెటిన్ విశేషాలు, తిరిగి మరొక బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.